అంతటా అదేదో వస్తుంది. మనం చేసిన పనికి ఫలితంగా రావచ్చు, ఒక్కోసారి పని చేయకుండా కూడా రావచ్చు. కొన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. ఒక ఆటో ఎక్కాం, వాడికి ఇక్కడ 160, 165, 170 అయింది. మనం 5 రూపాయల పైన ఎలాగో ఇస్తాం, ఇవ్వకపోతే వాడు ఊరుకోడు. ఒక్కొక్కడు ఉంటాడు మహానుభావుడు, 200 బారేస్తాడు. పోలేవా ఉన్నాయి. ఆ ఆటో వాడు ఎంత ఆనందపడతాడండి, 170 రూపాయల కంటే 30 రూపాయలు ఎక్కువ. అంటే పనికి ఫలితంగానో పని అప్పుడు ఆటో వాడికి ఈ 170కి 30 రూపాయలు ఎదురుచ్చా లాభం అనుకోకుండా వచ్చిన లాభం. ఇదే ఎదురుచ్చా లాభ సంతుష్ట. దీన్ని బమ్మెర పోతన గారు చక్కని పద్యంలో చెప్పాడు భాగవతంలో, వామన చరిత్రలో. వ్యాప్తింజందక వగవక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. భూమండలం మీద ఆశలు తీరక ఇవాడు అంగారక మండలంలో నివాసం ఉందామని ప్రయత్నం చేస్తున్నాడు, చంద్రమండలంలో నివాసానికి ప్రయత్నం చేస్తున్నాడు. సరిపోదా ఈ భూమండలం?